సద్గురు గారు ప్రార్థన మహాన్ సార్ సార్ ప్రార్థన చేసుకున్నాను సార్ మాట్లాడుతున్నా చూడండి సార్ వినిపిస్తున్నా సార్ వినిపిస్తుందండి వినిపిస్తుంది మహోన్నతుడ కృపాశక్తి సంపన్న దేవాన్ని వందనాలు నాయనా నాయనా గత 50 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మ్యూజిక్ క్లాస్ విషయంలో మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ఆయన ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మహర్షి గారి డాక్టర్ మహర్షి గారి నేర్పుతున్న విధానాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా ఈ కరోనా సమయంలో మాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మీకు వేలాది స్తోత్రం తండ్రి నాయన ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించండి ప్రభా అయితే నాయన మేమందరము నేర్చుకొని మిమ్మల్ని గణపరిచేటువంటి బిడ్డలుగా మార్చండి ప్రభా అయితే మాకు స్పష్టంగా మిమ్మల్ని ఆరాధించేటువంటి శక్తి అలాగే నాయన మిమ్మల్ని కీర్తించి ఈ పాటల ద్వారా గణపరిచే స్థితి మాకు దయచేయమని మేము కోరుకుంటున్నాం తండ్రి ఎంతో ఓర్పుతోటి సహనంతో ఎంతో నేర్పుగా నేర్పుతున్నటువంటి మహర్షి గారిని ఆశీర్వదించండి ప్రభా జీవించండి ప్రభా అలాగే పాస్టర్ గారి విషయంలోనే మీకు మనం వచ్చేసుకున్నాను తండ్రి ఈ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరిని మీరు ఎక్కలిగింది దాచి ఏటువంటి ఇబ్బంది లేకుండా మాకు సంగీత కళాశాల జరిగిస్తున్నందులకే మీకు ఎలా తీసుకొచ్చుకుంటుంది తండ్రి ప్రభా ఇచ్చి ఈ చిన్న ప్రార్థన విషయంలో మీకు మనవి చేసుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆనంద్ గారు వెల్కమ్ పాల్ గారు కీర్తన మొదలు పెట్టండి ఉన్నపాడున వచ్చుచున్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 315వ కీర్తన రచన శ్రీ పురుషోత్తమ్ చౌదరి గారు ముఖారి రాగం త్రిపుట తాళం స్వరం తర్వాత పల్లవి పాడుతున్నవారు పాల్ సేనాపతి వండర్ఫుల్ వండర్ఫుల్ రిమా పాద సానిదప మప మప నిద మప రిరి గరిస సరిరి గరిస సరి సరి పప మగరి గరిస సాసనిద పద సారి గరిస సారి గరిస సని పద ని సస దద దరి సస ని సద ద పద సాసనిద పద మద పమ గరి గస రిమా పద సానిద ప మప మప నిద మప రిరి గరిస సరి రి గరిస సరి సరి పప మగరి గరిస ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యము గాని పాపము లన్ని మోపుగ వీపుపై బడి యున్న విదే నడలేక తొట్టిలు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఈ పాట పాడేసింది స్వరం పాడలేదు మీరు సార్ సార్ స్వరంలో కూడా ఫీల్ వద్దు ఫీల్ రావాలి కదా
అవును సార్ ఆ ఫీల్ రావాలి స్వరం చదివేశారు అదే ఫీల్ లో స్వరం రావాలి ఫీల్ ఎలా ఉంది కదండి వన్ రిమ ప ద స ని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స స రి రి గ రి స స రి రి స ప ప రి గ రి స స స ని ద ప ద స రి గ రి స రి గ రి స స ని ప ద ని స స దరి సీ సద పద సరి ద పమ మద ఉన్న పాట నా వచ్చుతున్నాను తాళన పండి తక్కిట తక్క దిన తక్కిట తక్క దిన పాట తాళన పండి పాట స్టార్టింగ్ తాళంతో ఉన్న ఉన్న పాట నా వచ్చు చున్నాను నీ పాద ఉన్న పాట ఏడు అక్షరాలు లెక్క పెట్టుకుంటే నేను అక్కడ కామా పెట్టాను వన్ రీ మా పాద సని ద ప ఇప్పుడు అక్కడ బార్ లేసాను కదా ఏడు 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 చెప్పున దాని ప్రకారం పాడండి వన్ రీ మా పాద సని ద ప వన్ అప మ ప ని ద మ ప రి రి గ రి స లెక్క ఉంది కదా అక్కడ తాళం వదిలేస్తేలా ఇప్పుడు తల్లి వచ్చింది అది వన్ వన్ రీ మా పాద సని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స చూసారు తాళం వన్ సరి రి గ రి స సరి సరి ప ప మ గ రి గ రి స తాళం రావాలి అసలు చాలా టిపికల్ గా చేశాడు ఆయన వన్ ఉన్న పాట వచ్చు కాదు కాదు వన్ ఉన్న పాట వచ్చు సన్నిధి కోరక్షక అది ఇప్పుడు పాడండి వన్ మీకు ప్రతిదీ ఏడక్షరాలు ఉంటే చూడు ఏడు అక్షరాలు చెప్పుకునే ఉంటాయి అన్ని చోట్ల బిలియ గారు స్వాగతం అవును సార్ అవును సార్ ఏడు అక్షరాలు లెక్క అది వన్ రీ మా ప ద స ని ద ప మ ప ని ద మ ప రి రి గ రి స స రి రి గ రి స ప రి స రి ప ప మ గ రి స సంతమ్మ గారు వెల్కమ్ తాళం పోకూడదు మళ్ళీ తాళం రాగం ఇవన్నీ కలిసి కదా ప్రయాణం చేయాలి అవును సార్ అవును పాడకూడదుగా మోల్ చేయొచ్చు ఫీల్ కోసం పాడచ్చు స్వరం ఇప్పుడు ఆ ఫీల్ లో పాడాలి మీరు ఆనంద్ గారు మీరు పాడండి ఇది ప్రాక్టీస్ చేశారా ఇది వన్ రీ మా ప ద స ని ద ప మ ప మ ప ని మాస్టర్ ఎవరండి పాడాలి
జెసికా వెల్కమ్. కేరళ ఉన్నావా? ఆనంద్ బాబు. ఆనంద్ కలహరి ఫీల్ లో ఉండాలంటున్నా సార్. అదే కలహరి ప్రియ రాగం ఇది. కరహర ప్రియలో ముఖారి రాగం. కరహర ప్రియ సార్ ఇక్కడ కరహర ప్రియ సార్ ఇక్కడ కరహర ప్రియ 315 కీర్తన పురుషోత్తమ చౌదరి గారు పాడిన వారు పాల సేనాపతి. అదేనా తప్పు చెప్పానా? కరెక్ట్ సార్. రీమా వన్ రీ కామ వేశాను అక్కడ. కామాలు రాసుకోవాలి ఇప్పుడు. మళ్ళీ మీరు మొదటి దశకి రాకూడదు కదా. ఆనంద్ గారు ఏమన్నా ట్రై చేస్తారా? అది ప్రాక్టీస్ లేదు సార్. చేయలేదు. చెయ్యండి ఇది, ఎందుకంటే చాలా అద్భుతమైన కంపోజిషన్ ఇది. అంటే వన్ ఉన్ అంటే ఒకటి కామ స్టార్టింగ్ లో వన్ రీమాప దశరి గరి స ఏడు అక్షరాలు. మళ్ళీ వన్ సరి రి సరి పప మగరి గరి స ఏడు అక్షరాలు. అసలు తాళం అంటే ఇక ఏమి తేడా లేదు వాళ్ళు చేసిన కంపోజిషన్స్ లో. అంటే వన్నున్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. చూసారా కరెక్ట్ చక్కగా ఉంటాయి. మరి ఇక్కడ నుండి స్టార్టింగ్ కొద్దిగా అలాగా తల్లి ఉన్నప్పటికీ మళ్ళీ అన్ని సమూలం ఉంటాయి. సరి ద పద సారి గరి సారి గరి సని పద ని స దాద దరి సని సద ద పద సాసని ద పమ మద పమ గరి గ సీమ. ఇక్కడ సాయ చివరిలో మద ప మగ రి గ బార్ క్లోజ్ చేసి సా అని వేశాను. అవునా? ఈ సా అన్నది ఇక్కడ ఈ ఫస్ట్ కామాకు ఎస్ అది ఫస్ట్ కామాకు వస్తుంది. ఈ మా ప ద సా ని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స సాధారణ గాంధారం. శ్రీ గ ర స రి మ ప ని సా ని ద ప మ గ సాధారణ గాంధారం. అది మీకు అన్ని అన్ని స్వరాలు వచ్చేసాయి ఇప్పుడు. ఏది లేకుండా లేదు. శాంతి ట్రై చేస్తావండి. నువ్వు ప్రాక్టీస్ చేసిన కీర్తన ఏదైనా ఉందా? పడతావా? ఇదైతే నేర్చుకోలేదు అంటే ఇంకా ఏదన్నా నేర్చుకున్నావా అంటున్నా? అన్ని పాడాలి ఇప్పుడు. అందరూ చేరే వరకు పాడాలి. సరిగా గా 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 మగరి
గరిసని నిసరీరీ గరిసాని నిసరీరీ గరిసాని సరిగారిగ పామా మగరి గమ పామా గరిసని పప ప మగ మరిగ పప ప మగ మరిగ పప ప మగ మరిగ స సని సరి గగ సరి గగరి సని ని సరి రీ గరి సని ని సరి రీ గరి సని సరి గారి గ పామ కరి గ మ పామ గరి సని సా క్రీస్తు మనుజావతారుడాయే వీణరే అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మన మునని క్రీస్తు మనుజావతారుడాయి వీణరే. ఇంకా బాగా పాడచ్చు, బాగా నేర్చుకు. వినరేయో నరులారా అంటున్నాడు ఆయన, అనౌన్స్మెంట్ అది. వినరేయో నరులారా వీణు, ఇది పాట కీర్తన. మీరు మామూలు వినరేయో పాడారు అనుకోండి, ఏదో పాపం బాధపడుతున్నారు అన్నట్టుగా ఉంటుంది కదా. అంచేతనే కీర్తన చదవాలి ముందు. వినరేయో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, వినరే వినరా నా నరులారా. ఆ స్వరం కూడా అలా పడాలి, సరిగా గ గ గ గ మ గరి రని ని సరి రీ రీ గరి సాని ని సరి రీ రీ. ఇందాక కీర్తన మన వాళ్ళు పాడిన దానికి దీనికి తేడా ఉంది చూసారా, భావం లేకపోతే ఇది ఉంది. దీన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నాం మైక్ లో. వినరేయో నరుల కింపు మీర మరల మనల రక్షింపదేశు నేను జావతారుడాయి వీణరే కదా అన్నడకాల చేశాడు ఆయన. సరిగా గ గ గ గ మ గరి సని ని సరి రీ రీ గరి సాని ని సరి రీ రీ గరి సాని సరి గరి గ ప మ మ గరి గ మ tan 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 tararara agari senisa papa papa agisara naraka tan nanara nara anudinamunu nevuni nani nari nani tan nani 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 nari nari narana vinare the beautiful composition adi aa padalu entama anudinamunu devuni పాడు అది అది పాడు ఆ ఫ్రేజ్ పాడు పదవన జంబులు దినమును దేవుని తనయుని పదవన జంబులు మనమును నిడుకొనుచును. నడకలో పడాలి దాన్ని అనుది మళ్ళీ పాడాలంటేవుని తనయుని పదవన జంబులు మన మున నీడు కొనుచును. మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీణరే. వీణుల కింపు, వీణుల కింపు అవునంటారు.
కింపాన్ పడేసాను ఫాస్ట్ గా సారీ అంకల్ అమ్మా ఆ పదాలు చూసుకోండి ఎస్ అంకల్ అది చదువుకుని భావాన్ని బట్టి పాడాలమ్మా ప్రతి పాట లాగకూడదు మన ఇష్టం వచ్చినట్టు పాడడానికి లేదు అంచేతన ఏం చేస్తా ప్రాక్టీస్ పాడ జెసిగా పాడు ఏదో కీర్తన ప్రైజ్ ది లార్డ్ అంకుల్ యెహోవా నామమును లాలించును వెరీ గుడ్ గప మగరి సని సా గా గా గ మరి గ గప మగరి రి గ మ గ రి ని సా గప మగరి సని సా గా గా గ మరి గ గప మగరి రి గ మ గ రి ని సా గప ద ద స స ని ద ని సదా ప ప ద స స ని ప ద ని సా ప మ గ మరి గ గప మగరి సని సా గా గ గ మరి గ గప మగరి రి గ మ గ గ రి గ మ గ రి స ని ప ని స రి గ గ గ రి గ మ గ రి స ని ప ని స స గ రి గ స ని స గ గ గ రి గ మ గ రి స ని ప ని స రి గ గ గ రి గ మ గ రి స ని ప ని స స గ రి గ స ని స గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స వెరీ గుడ్ అక్కడ సా ప మ గ మ రి గ ఇది కూడా చాలా చాలా ఇదిగా పడొచ్చు గ ప మ గ రి స ని స గ గ గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స ఇది కూడా హ్యాపీ మూడ్ కదా యెహోవా నా మొరలు ఆలించాను పాడుతున్నాడు అదే చెప్పాను కదా అవునంకల్ కనుక అది కూడా గ్రిప్ గా పాడాలి గగ్గ గరి గ మ గరి సని గరి గ మ గరి సని పని సా స గరి గ సని సా వెరీ గుడ్ ఇది రావాలి ఆ టెంపో రావాలి దానిలో ఉన్న టెంపో యెహో పాడు మళ్ళీ యెహోవాను తన మహాదయను గణించెను యెహోవా నా మురళించెను రకరకాలుగా పాడొచ్చు దాన్ని ఏ హో వనామోర ఏ హో వనామోర ఏ హో వనామోర లాలి గజల్ టైప్ చేశాడు లాలించెను లాలించను అంటే లాలించను కాదు మన అప్పట్లో చెప్పాను కదా విన్నాడని విన్నాడు తన మహాదయను నను గణించెను నేను అల్టిమేట్ పాడుకోవచ్చు ఈ పాట ఈ కీర్తన్ని చాలా బాగా పాడుకోవచ్చు మాక్సిమం నీనహీనుడవుడుదని కించి మని పిలు యెహోవనామురలాలించెను తన మహాదయను నను గణించెను వెరీ గుడ్ ఓకే అంకుల్ ఇలియ గారు కీర్తన బాగుంది
దేవరాణి దీవెనలు, దేవరాణి దీవెనలు, శంకరాభరణం 564 ఆంధ్ర క్రైస్తవ కేంద్రం పాడిన వారు బిల్లియ గారండి, పాడేవారు పాడి హ్యాంగ్ అయినట్టుందండి. ఈలోపు ఆరన్ పాడినా ఒకటి, నీ ధనము నీ ఘనము ప్రభు, అది పడగరా నీ సూత్ర రాకముందే కాబట్టి పాడాం మేము. సరి పరి సరిగా సరిగా రి గ జాగ్రత్త పడాలి, సాధారణంగా అందరూ ఇలాంటిదా అన్నది ఎన్నో కీర్తన ఇది. ఎన్నో ఎన్నో కీర్తన చెప్పాలి, 165 కీర్తన రావులు రంగయ్య గారు రాశారు. సరి పరి సరి గారి గ పద సరి మగరి సరి పగరి సరి కాంబోజీరా అంతర్గాంధార్ ఓకే ఏడు అక్షరాలు అట్టతాళం అని ఉంటుంది, అంటే 14 అక్షరాలు. మనం ఇప్పుడు మీ మన సౌకర్యానికి 7-7 విభజించాం. కవిత గారు వెల్కమ్, సౌమ్య ఉన్నావా, కేరల్, జాయ్సి, ఆనంద్ గారు పాడండి ఒక ఒక కీర్తన పాడండి, గీతాల తర్వాత పాడండి, ముందు కీర్తన కీర్తన పాడండి. పాడనమే మనం కొన్ని సార్ మంగళమే యేసు నాకు 73 కీర్తన సార్, శంకరాభరణం సార్, ఆది తాళము పురుషోత్తమ చౌదరి గారు రాశారు. సరి గప మగరి సరి గమ గమ పద ప సరి గమ గమ పద ప నీ 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 ధని సరి స అప ప స నీ ద గ ప అప ప ద నీ ద ప మ గ గమ ప ప ద ప మ గ రి సరి గ ప మ గ రి రి స మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు
మనుజావతారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి వందనమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు సరిగా పమగారి సార్ పాడారు మీరు స్వరం మరి ఇప్పుడు ఇంకా బాగా పాడొచ్చు దాన్ని పాప పాప సాని దాదాప మంగళమే సునకు నన్ను ఇంకా ఇంప్రూవైజ్ చేయండి నన్ను శంకరాభరణ కదా నరి నే నరణి నరి మళ్ళీ పాడండి దాన్ని పాప ఓపండి స్వరాలని చదపండి ఏం పర్వాలేదు అవి ఏమి అన్నా అలా మంగళం కదా మంగళ ఎంట్రీ మంగళమే సునకు మనుజావతారునకు 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 ఓకే ఇంకా వెళ్ళే కొద్ది ఇంప్రూవైజ్ చేస్తూ పాడాలి ఆ రాగంలోకి వచ్చి సౌమ్య వెల్కమ్ ఎవరున్నారా నీరాజ్ కీర్తన పాడు స్వీటీ ఏమైనా ప్రాక్టీస్ చేసావా నువ్వు స్వీటీ నేర్లేనా పాడు ఏం పాడతావు వంద నంబర్లు అర్థము ప్రభు వంద నంబర్లు అర్థమా పాడండి స్వరకర్త మత్తయి సమూయేలు గారు ఎవరండి వంద నంబర్ మత్తయి సమూయేలు గారు దేనిలో ఉందండి గుల్ రోజు రాగం గుల్ రోజు రాగం నేను చెప్పింది ఏంటి అందులో గుల్ రోజు అని అది వేరు నటపైరవి అని చెప్పాను నేను ఇప్పుడు అందులో అందులో రాగాలు చెప్పొద్దు నేను చెప్పింది రాసుకోండి అక్కడ సరే ఎందుకంటే అవి తేడాలు ఉన్నాయి కొన్ని ఓకే అదెందుకు కీర్తన పుస్తకంలో చూస్తా నేను చెప్పింది రా పాడు సారి గారి గాపమా మళ్ళీ పాడతానా సాస సారి గారి గా సనీ దప సాస సారి గారి గా మపా మప పద మా మప మ గా గ మప గ గరీ పామా గారి నిని సరి గరి సా పామా గారి నిని సరి గరి సా వందనంబులట్టుమో ప్రభో ప్రభో వందనంబులట్టుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో వెరీ గుడ్ కంగారు కంగారు పాడేసేంటి పాట అయిపోతే బెటర్ అన్నట్టు పాడు మళ్ళీ పాడు చెప్తాను ఓకే ప్రభు ప్రభు రాస్త
సరి గారి గమ పమప పాప పప ద మమ పమ గగ గమ గరి పమ గారి నిని సరి గరి స పమ గారి నిని సరి గరి స స సరి ఆ వెరీ గుడ్ ఆ వందనంబునత్తును ప్రభు ప్రభు ఇంప్రూవైజ్ చెయ్యి ఓకే అదే అంటున్నాను కదా స్వరం అప్పచెప్పడం కాదు స్వరం కరెక్ట్ గా పాడినా స్వరంలో బ్యూటీ తీసుకురావాలి అంటే దానికి బిలియ గారు కీర్తన పాడండి సార్ వీరస్వామి గారు రచించిన దేవరని దీవెనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 564వ కీర్తన శంకరాభరణము రాగము తాళము తిశ్రము పగమ పగమ పసని సద పమగ పమగరి గగ స గమగరి గమగరి రీ మగ పమగ మరి సని స పగమ ప పగమ ప పసని సద పమగ పమగరి గగ స గమగరి గమగరి రీ గమ పమగ మరి సని స వండర్ఫుల్ అండి దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్మో పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై నిమ్మో ఆవనే సుని ద్వారను వండర్ఫుల్ సార్ వెరీ గుడ్ అయితే దీవెనలు వేగమే దిగనిమ్మో అని మరి అలా స్లోగా పడతారు కదా 20 ఫాస్ట్ గా వెళ్ళాలి కదా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై వేగముగా దిగనిమ్ము అన్నారు వేగంగా దిగాలి మరి దీవెన్ మీరు మరి అంత లాగి పాడండి స్పీడ్ పాడండి దేవరని దీవెనలు ధారాళముగా వేలై ఆగా వేగమే దిగనిమ్మో పావన యేసుని ద్వారగను కదా అంతేనా రాసిన దానికి మనం న్యాయం చేయకూడదు గ్రిప్పుగా పాడాలి గ్రిప్పుగా సౌమ్య సరి సని పగరి సని సరి సరి సని సరి సని మగరి సని సరి సరి సని నీ సరి నీ సా సరి సని మగరి సని సరి సరి సని నీ సరి నీ సా సా గ గ మ ప ప మ గ ప ప మ గ ప మ గ ప గ మ గ సా సా గ పాప మగ పాప పమగ
రీమ రీ గ మ గ రీ స స స రీ రీ గ మ ప మ గ రీ స స స రీ రీ గ మ ప మ గ రీ స ప్రభువే నా శరణము ఆనా మమే మధురము ప్రభువే పాడు పాడు ఎవడు ఒక మైక్ క్లోజ్ చేయండి బిల్య కదా ఎవరితో మైక్ ఓపెన్ ఓపెన్ గా ఉంది క్లోజ్ చేయండి ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే బ్రతుకీ నా ప్రభునికి నా దయ విజయ మృతుకి నా ప్రభునికి నా హృదయ నీ విజయ చెంత చీరి నంతలోనా చింతనేని శాంతి కరమా చెంత చీరి చింతలేని శాంతి కరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే సరి 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 నీ సా సరి సరి పరి సరి 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 పని సరి నీ సా వండర్ఫుల్ క్లాప్స్ సరి సరి మగరి ఆ ఫీల్ కి రావాలే సరి 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 మగరి సరి సరి మగరి సరి సరి మగరి సరి సరి చూడు సరి సరి మగరి సరి సరి మగరి సరి 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 నీ సరి నీ సరి నీ మగరి ప్రభువే ఈ ఫీల్ లో పాడు ప్రభువే నా శరణము ఆనామమే మధురము ప్రభువే నా శరణము శరణము ప్రభువే స్మూత్గా శరణము నా శరణము ఆనామమే మధురము ప్రభువే నా శరణము
మధురము ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అనువనువున ఆనందమి అనువనువున వెరీ గుడ్ ఎంత ఘనత మహిమా అంతకంత ఎంత చిన్న ఎత్తుగడ ఉంది కదా అక్కడ ఘనత మహిమా అంతకంత ధన్యకరమ ప్రభువే బాబాడ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఇంకా ఫీల్డ్ లో తీసుకెళ్ళిపోవచ్చు బాగా కవిత గారు నేను పాడతా గీత సగరి మగ పమగ మరి సా సగరి మగ పమగ మరి సా పగ మ పని పగ మ పని నిన్నటి వరకు మీకు స్వరాలు పట్టు దొరకలేదు కాబట్టి ఇప్పుడు చూడండి పాడు సగరి మగ పమగ మరి సా తర 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 నర నన్న ఇది టెంపోది సగరి మగ పమగ మరి సా పగ మ పని సరి కరి సదా పగరి సా సగరి మగ పమగ మరి సా పగ మ పని సరి కరి సదా పగరి సా సగరి మగ ప మద పని ద సని ద పని రి గరి సని ద ప పని రి గరి సని ద ప మగరి సా సరి సరి గ మ ప మగ ప మగ రి సని సా సగరి ప మీకు గ్యాప్ లేదు అక్కడ రెస్ట్ తీసుకుని వెళ్ళకూడదు సగరి నడక నడక సగరి గ మ ప మ గ మ రి సా సగరి గ ప మ గ మ రి సా పగ మ ప సా గ ప గ రి సా సగరి రి మ రి ప మ గ మ రి సా ని ద ప రి రి గ రి సా ని ద ప మ గ రి సా సరి గ మ ప మ గ ప మ గ రి సా ని సా ఎక్కడ గ్యాప్ స్టార్టింగ్ లో రెండు అక్షరాలు గ్యాప్ ఉంది అక్కడ అక్కడ సగరి మగ ప మగ మరి సా అక్కడే మగ మ పని సరి గరి సా గరి సా సగరి మగ నరి 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 సా ని ద ప ని రి గరి సా ని ద ప మగ రి సా సా ప ని రి గరి సా ని ద ప మగ రి సా సా సరి గ మ ప మ గ ప పడు 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 ఉదయమే ప్రభులయం కలపులే ప్రభు కంకితం ఎదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించేసు వేదము అభయము అభయం సరి గ మ ప మ గ ప మ గ రి స ని సా అభయము కలుగు శుభములు కురియు జగతికి ప్రభు
సగరి మగ ప మగ మరి స అగ మ పని సరి గరి సద ప గరి స సగరి మగ ప మగ పని ద స ని ద పని రి గరి స ని ద ప గరి పని రి పని రి గరి స ని ద ప మ గరి స దేంతో లేదండి మీకు చెప్తున్నా రీ నోట్ గురించి చెప్పినా పని మళ్ళీ మొదటి నుంచి వస్తాను మగ ప మగ మరి పాగమ పని సరి గరి సద ప గరి సగరి సగరి మగ ప మద పని ద సని ద పని రి గరి సని ద ప మ గరి సరి గ మ ప మగ ప మ గరి సని స హృదయ స్వరాలన్నీ మనసులో అనుకుంటూ పుస్తకం చూడకుండా ఉండాలి. ఈ గీతాలు మాత్రం ఎప్పటికీ బుక్ చూడకూడదు. అప్పుడే స్వరం మీద కన్సన్ట్రేషన్ వస్తుంది. అదే అది క్లీన్ గా కానీ వస్తే చాలా బ్యూటీ ఉంటుంది ఈ గీతంలో. ఆ బ్యూటీ తీసుకురావాలి మరి అల్టిమేట్ కి. అమృత ఎక్కడ స్పందన ఏం పాడతా? ఒక గీతం పాడు. గగ ప ప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రే గ ప ద స సా ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే స గ గ గ పాడండి. గ గ ప ప ద ప సా స రి స ద ద ప ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ గ గ గ రి గ ప గ ప ప గ గ గ గ రి. శృతి శృతి చారణం జాత చూడాల. గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ప స స ర గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప. మరే సరే సరే ప్రాక్టీస్ చేయి బాగా బాగా చేయాలన్నది. స్వరాలు అటు ఇటుగా అటు ఇటు వద్దు, అటు ఇటు కాదు, స్వర స్థానం కరెక్ట్ గా చేరట్లా అది చూసుకోవాలి. గ స గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స. జెస్సిక పాడం ఏది? గ గ ప ప గ గ ప ప గ ప స స రి
గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స ద ప గ ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి సరి స గ రి స స ద స స కరుణాలా దరపాలా శరణమయ దయశీలా నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్యకార శోభిత శుభ గుణలోలా నిరత క్రియా జయశీలా మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీసా జయ 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 వరదాత వెరీ గుడ్ నా వెరీ గుడ్ సరే రావాలి చాలా బాగుంది అక్కడక్కడ ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యి సరే కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్యకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీలా మరియా ప్రియ సంగనాయక సంగనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీసా జయ 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 వరదాత ఓకే వెరీ గుడ్ అమృత ఐదు పాడమ్మా సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి సగ మ పరి సరి గరి సరి ఆటి ప్రభా రే 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 పడ సగరి మగ ప మగ మరి సగమ పని సరి కరి సద పగరి సగరి మగ ప మద పని ద సని ద పని రి గరి సని ద ప మగరి సరి గమ ప మగ ప మగరి సని సా హృదయ మే ప్రభు ఆలయం తలపులే ప్రభు కాంకితం ఎదయదకు ప్రభు క్రీస్తు నారము ఆదరించి సువేదము అభయము కలుగు శుభములు పురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేతిని మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభువు సగరి సగరి మగ ప మగ మరి సగమ పని సరి గరి సద పగరి
సగరి మగ పమద పని ద సని ద పని రి గరి సని ద పమగరి ససా సరి గ మ పమగ పమగరి సని సా. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని అకారం ప్రాక్టీస్ చేయండి. అకారం ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా స్వరం అకారం క్లోజ్డ్ లిప్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఇంకా బాగా తిరుగుతుంది, ఇంకా బాగా పాడొచ్చు. దీన్ని స్వరం బాగా వచ్చేస్తే అప్పుడు ఇంకా బ్యూటీ తీసుకురావచ్చు దీనికి. ఓకే. పండి. అందులో చూడండి, ఒక్కొక్క గీతంలో ఒక్కొక్క నడక ఉంటుంది. ఇప్పుడు దీనిలో కూడా పండి. నీప మరి మారిస
ఏ మధ్యమావతిలో ఒక ఒక స్వింగ్ ఉంటది, మా రే సర్ రే సర్ రే సర్ పామరే స పామరే స పామరే స చిన్న చిలుకు ఉంటది అందులో, మారే స పామరే స pani pani sa pani sa ni pa ni pa mare ni pa mare mare sa jara mare sa ni pa mare mare sa ni pa mare mare sa స్టార్టింగ్ కూడా అలా రావచ్చు, మారే ఇది చూడండి జారుడు వస్తుంది, పామరే సే సమరే సని పని స ni pa mare mare sa ni pa mare mare sa samya padidi mare sa unnava mare sa pa mare sa bajmavadiki life avaru దాన్ని డల్ చేసేయకూడదు బాగా స్టార్టింగ్ ఎలా ఉండాలి, మారే స అలా కాకుండా మారే స మారే స పడమ మారే స మారే స పమరే స పని స పని స ని ప ని మా sari 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 pa mare sari sari ni pa mari mari sa వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే గ్రిప్గా ఉండాలి గీతాలు. స్టార్టింగ్ వచ్చినప్పుడు గ్రిప్గా రావద్దు, మారే స ఓపెన్ గా పాడు, పామరే స మారే స పామరే స పని స పని స నీప మరే మారే స నీప మరే మారే స మళ్ళీ పాడు ఒకసారి పాడు పమరి సా మారి సా పమరి సారి సని సరి సని అంకుల్
తాళం ఇది మామ చతురస్రంలో తాళం అది కదా ఆ గ్యాప్ అవ్వాలి తాళం చూసుకో ఒకసారి తాళం తాళం పడు సని 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 పా మరి మరి సరి స పమరి సా పని సా పని సీ పమరి మరి సా అంకుల్ మీ వాయిస్ వినిపించింది ఇప్పుడు వినిపించిందా ఆ ఇప్పుడు వస్తుంది ఆ వినిపించి ఆ అది వెరీ గీత వచ్చేసరికి పట్టు ఉండాలి స్వరం మీద ఓకే మగరి ససని దసారి అమృత పాడు మగరి సని ద పద ప మగరి గ గ పద 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 సని అది నడక మగరి మగరి స మగరి మగరి ససని దసారి మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా ప్రవచనం యేసుడే జగమునేడు జీవనారుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు మగరి మగరి ససాని దసారి మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా అగణితంబకు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది దేవుడు మదరి మదరి ససాని ద సారి మదరి సాని ద పద ద ప మదరి గ పద 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 సాని ద సా సా గ పద 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 సాని ద సా సా వండర్ఫుల్ అమ్మా క్లాప్స్ ఉన్నారా శాలం గారు అది ఇప్పుడు పగరి సరి సదా పద సరి గ పగరి రే స గ
ga pa da sa sa re da da pa da sa pa da ga pa re re sa sa ga pa da sa sa re da da pa da sa pa da ga pa re re sa sa ye sa pa ra me sa ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರೆಯ ಕವಿತಾ ಟ್ರೈಜಿ ಪಾಗರಿಸ 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 ಸಸರಿ ಸದಾ ಪದ ಸರಿ ಗ ಪಗರಿ ರೆ ಸಸ మైక్ ఓపెన్ చేయి. పాగారిస ససరి సదా పద సరిగ పగరి రి ససా పాగారిస ససరి రి సదా పద ಸರಿ ಗ ಪ ಪದ ಪದ ಸರಿ ಗ ಪ ಪದ ಸರಿ ಗ ಪ ಗರಿ ರಿ ಸ ಸ ಗ ಪ ದ ಸ ಸ ರಿ ದ ಸ ಪ ದ ಸ ಪ ದ ಗ ಪ ರಿ ರಿ ಸ ಸ ಗ ಪ ದ ಸ ಸ ರಿ ದ ಸ ಪ ದ ಸ ಪ ದ ಗ ಪ ರಿ ರಿ ಸ ಸ ಪ ಗ ರಿ ಸ ಸ ಸ ರಿ ಸ ದ ಪ ದ ಸ ರಿ ಗ ಪ ಗ ರಿ ರಿ ಸ ಸ ಶ್ರೀ ಸ ಪರಮೇಶ ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರಿಯ ಹೃದಯ ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರಿಯ ಪ್ರಭು ನಿಗ ಸಿಂಹಾಸನ ಮೂನ ಆಸಿ ನೋಡವೈ ನಾವಾ ಶ್ರೀಯೇಸ ಪರಮೇಶ ಪ್ರಿಯ ಹೃದಯ ಶ್ರೀಯೇಸ ಪರಮೇಶ ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರೆಯ ಶ್ರೀಯೇಸ ಪರಮೇಶ ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರೆಯ ಪ್ರಭು ನಿಗ ಸಿಂಹಾಸನ ಮೂಲ ಆಸಿ ನೋಡವೈ ನಾವ ಪ್ರಭು ನಿಗ ಸಿಂಹಾಸನ ಮೂಲ ಆಸಿ ನೋಡವೈ ನಾವ ಶ್ರೀಯೇಸ ಪರಮೇಶ ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರೆ ಪಾಪ ಪ ಪ ಪ ದ ಪ ಗ ಪ ದ ದಸ ದಸ ನ ಪ ದ ಪ ಪ ಪ ಪ ಪ ಪ ದ ಪ ಗ ಪ ದ ದಸ ದಸ ದ ಪ ದ ಪ ಗ ಗ ಗ ರಿ ಸ ರಿ ಸ ದ ದ ಪ ರಿ ರಿ ಸ ದ ದ ದ ದಸ ಪ ದ ಗ ಪ ರಿ ರಿ ಸ ಸ ಗ ಗ ಗ ರಿ ಸ ರಿ ಸ ದ ದ ದ ದಸ ಪ ದ ಗ ಪ ರಿ ರಿ ಸ ಸ ಪ ಗ ರಿ ಪ ಗ ರಿ ಸ ಸ ರಿ ಸ ದ
pad sa re ga pa ga re re sa sa. Andra try it. Pa ga re sa 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 re sa da pa ga sa re ga pa ga re sa sa re ga. Sari ga pa ga re re Sari ga pa ga re ga re 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 sa sa. Starting it. Pa ga re sa 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 re sa da pa da Sari ga pa ga re re sa sa Ga pa da sa sa re da da pa Da sa pa da ga pa ri ri sa sa ga pa da sa sa ri da da pa da sa pa da ga pa ri ri sa sa. Very good. Sri ye sa. Sri ye sa pa ri ri sa. Priya Hrudaya Najareya Sri Esa Paramesha Priya Hrudaya Najareya Prabhu Niga Singhasana Muna Asinudalinava Prabhu Niga Singhasana Muna Asinudavainava Sriyesa Paramesha Priya Hrudaya Najareya. Charanam padandi mari pa 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 practice cheyandi practice cheyandi practice cheyandi jessica padtava pa ga re sa 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 re sa da Pa sa re ga pa ga re re sa sa Pa ga re sa 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 re sa da Pa da sa re ga pa ga re re sa sa Pa ga re sa 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 re sa da Pa da sa re ga pa ga re re sa sa Ga pa da sa sa re da ga pa da sa pa da ga pa re re sa sa. Correct Guru. Practice okay ah charanam kuda pa 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 da pa ga pa da చాలా బాగా పాడొచ్చు దీన్ని ప్రాక్టీస్ చేసి పాడతాను పాల్ గారు సార్ ట్రై చేస్తాం సార్ Pagari sa 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 re sa da pa da sa re ga pagari re sa sa Pagari sa 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 re sa da pa da sa re ga pagari re sa sa Ka pa da sa sa re da da pa da sa pa da ga pa re re sa sa ga pa da sa sa re da da sa pa da ga pa re re sa sa sri ye sa paramesha priya hrudaya najareya sri ye sa paramesha priya hrudaya najareya prabhu niga సింహాసనమున ఆసీనుడవైనవ ప్రభునిగ సింహాసనమున ఆసీనుడవైనవ శ్రీయేస పరమేశ ప్రియ హృదయ నజరేయ ఆయాస్ పడుతున్నారండి సార్ సార్ ఆయాస్ పడుతున్నారండి
పగరి సరి సదా పద సరి సరి అక్కడ లో వాయిస్ వస్తుంది కదా అందుకు ఆయస్ వచ్చేస్తుంది సార్ అదే అది మైక్ దగ్గరగా పెట్టుకున్నారేమో ఆ ఊపిరి అలా వినిపిస్తుంది ఇటుచ్చి అదే ఆ బ్రెత్ కంట్రోల్ చేసుకోవాలి చాలా మైక్ దగ్గర అది చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అది కూడా చాలా ప్రాక్టీస్ చేస్తా బ్రెత్ వినిపించుకోవడం చర్ణం పాడమంటారా సరే సదా అమృత పాడ ప్రేమ
అదే చరణాలు నిర్మల నయన వదన నిరుపమ ప్రేమ ప్రేమాదరణ తర్వాత నిర్మల నయన వదన నిరుపమ ప్రేమాదరణ కరెక్ట్ చేసుకో శరణం కరెక్ట్ చేయి సరి సదా దశ పద గ పరి రి స పరి సరి సదా పద సరి గ పగరి రి స ఓకే ఓకే చాలా గారు ఉన్నారండి సార్ చెప్పండి సార్ అందరూ అందరూ కొత్తగా నేర్చుకుంటారు ఏసుని ప్రేమ నేరం చేస్తావా నువ్వు ఏసుని ప్రేమను నేమ నేనే చూపిస్తానండి ఓకే సార్ నేను ఓపెన్ చేస్తాను అండి అయితే ఇది ఇవ్వలేదు నాకు మీరు ఏమండి పోస్ట్ డిజేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అన్న వచ్చింది నేను చేసుకోండి నేను చేస్తాను చూడండి సార్ చేయండి వచ్చిందా అది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి కదా దాన్ని జూమ్ చేయాలంటే స్లైడ్ షో అండి ముందు స్లైడ్ షో దగ్గరికి వెళ్ళండి హలో ఫ్రమ్ కరెంట్ స్లైడ్ రెండోదండి అదండి అది ఇదండి యేసుని ప్రేమను నేమారకం ఆశీర్వాదం గారు తెలుసా ఇది సార్ మీరు మీరు చేస్తే పారా పొల్లు పడుతుందండి సార్ అదేనండి ప్రేమ మీ దగ్గరికి వచ్చేసరికి అది కరెక్ట్ అవుతుంది అంటే దొరకలేదు ఇంకా పట్టది అంటే అప్డేటెడ్ వెర్షన్ అదొకటి మనం చేయలేకపోతున్నాం అదొకటి చేయాలండి నా దాంట్లో ఇలాగ ప్రే అన్న క్రీ అదిగో శ్రీ అన్నది ఎలా వచ్చింది చూసారా సార్ నేను చూస్తా ఉండండి లాస్ట్ నాకు ఇవి అదే మళ్ళీ ప్రాబాన వచ్చింది ప్రభు నిల దళచబి అని యేసుని ప్రేమను నేమారకను అన్ని నాకు బాగానే వస్తుందండి మీకు నేను మీ దగ్గర పంపించేసరికి ఇది కరెక్ట్ అవుతుంది అక్కడ నేను వచ్చేసరికి ఇది దేవుడు యేసుని ప్రేమను నేమారకను చూడండి నేను మళ్ళీ ప్లీజ్ నేను చేస్తాను చూడండి మీరు చేస్తున్నారు ఇది కట్ చేయనా మీరు కట్ చేసేయండి
మీరు స్టాప్ స్టాప్ కొట్టేసండి. అలాగే నేను చేస్తాను చూడండి. చూడండి సార్, అదే మీ దగ్గర, అదిగో మీరు వచ్చేసింది ఇక్కడ, మీ దగ్గర కరెక్ట్ అయిపోతుందండి. అవునండి, మీ దగ్గరకు వచ్చేసరికి అది కరెక్ట్ అవుతుంది. నా దగ్గర మాత్రం అంతే అంతే. అవునండి, మీద నేను ఆపరేట్ చేయలేను కదా. చేయొచ్చు, ఇస్తానండి. అలా చేస్తే వాళ్ళు మీకు స్లైడ్ షేర్ కంపెనీ ఉండండి. మీకు ఏమిస్తా అంటే పాజ్ రికార్డింగ్ బ్రేక్ యేసుని ప్రేమను నే బారక ఇప్పుడు కలచవేయో మనసా స్వరం అండి నాకు. స్వరం రాసుకోండి. గమ గమ పాప పాపమ్మ యేసుని ప్రేమను దొరస్వామి ఆరోగ్యంగా రాశారు. ఇది ఆశీర్వాదం గారు ఇది విన్నారుగా. యేసుని ప్రేమను నేమా బిలియ గారు విన్నారా? పుడుదల చవియో మనసా నని నాని నరి నని నని నరి నని నని అంతే సింపుల్. చూసి పాడేచ్చు మీరు. ఇక్కడ ప్రతి మధ్యం వస్తుంది, కైసిక నిషానం వస్తుంది, బాగా చేశాడు ఆయన. అంటే మామూలుగా శంకరాభరణం అని శంకరాభరణం స్వరాలే. గమ పప పాపమ గమ పాప పపమ మాప మాప దని దద పపమ మగరే రే పపమ మగ గ గ మగరే సని నిసరి గరి గ నిస నిసరి గరి పమ్మ ప నిసరి గరి న నిసరి గరి పమ్మ ప నిసరి గరి పమ్మ ప మగరి గమ పాప పప మగమ పాప ప పాప దని దద పప మగరి ఈ పప పమ మగ గ గ మగరి సరి నిసరి గరి పమ ప యేసుని ప్రేమను ఇక్కడ విన్నావా ఈ పాట? ఈ కీర్తన బాగా ఫేమస్. అది ఫేమస్ సింపుల్. కానీ చూడండి అక్కడ ప్రతి మధ్యం కైసిక నిషాదం అన్ని ఉన్నాయి. కాకల నిషాదం అంటే శంకరాభరణం మెయిన్ గా పెట్టుకుని అవన్నీ మిశ్రమం అనమాట స్వరాలు. గమ పప పాపమ గమ పాప పపమ మా పదని దద పపమ మగరే రీ పప రీ పప రీ పప పమ మగ గ గ మగరే సని నిసరి గరి పమ రి పమ ప్రతిపద్యం జాయిసీ ఉన్నావా నువ్వు?
యేసుని ప్రేమను నే మారకను చిన్నదే కదా అండి, అందరు రాసేసినట్టున్నారు, రాసేసినట్టున్నారు కదా. అదే అదే పల్లవి రాసుకున్నారండి. ఆ పల్లవి రాసుకోండి, అది బెటర్. అంకిల్ అంకిల్, ఈ పాటకి ఇంకో రాగం ఉన్నట్టుంది అంకిల్. ఏ చెప్పు, ఏముంది పాడు. మామిడి గుర్తు చేస్తుంది. యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు మనస. అది మొన్నే పాడుతున్నావు, అది పేర్లు అందుకే రెండు రెండు ఉన్నాయి కదా. దాని కూడా చేసేద్దాం. అలాగే ప్రేమను ఏ మారకను, అది జాతీయగీతం స్ఫూర్తికి తీసుకొస్తుంది. కరెక్ట్ కరెక్ట్. చేతో మానేశారు అది. అది ఒక జాతీయ పేట్రియాటిక్ సాంగ్ ఉంది. అవునంకులు ఉంది, ఆ రాగంలో పాడేస్తారు దాన్ని. ఆ రాగంలో పాడేస్తారు, అందుకే అందరూ పాడేస్తారు ఈ పాట. జాతీయ గీతంలో ఎందుకు యేసుని ప్రేమను నే, ఇదే ఇది అసలు స్టాండర్డ్ లైన్. అందుకని అది పాడతారు. అదే అంకుల్, అదే మా చర్చ్ లో అయితే ఇది ఎలాగే పాడేస్తారండి. ఇలాగా ఇప్పుడు నేనేం చెప్పినట్ట, అదే ఇది అది పాడతారు. అయితే ఆర్టీ ఇప్పుడు మీరు చెప్పిన ట్యూన్ కూడా తెలుసు ఇది, అంటే ఈ ట్యూన్ లో అలవాటు అయిపోవడం వల్ల అది మర్చిపోయాము, మీరు గుర్తు చేశారు ఇప్పుడు మళ్ళీ. ప్రేమను నే మారకను నరి నరి మనసా, ఇదే ఇదే యాక్చువల్గా చేసింది ఇదే. అది కాదు. అవునండి, థ్యాంక్ యూ. అది 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 పాడతా ఉన్నాను, అది పాడతారు కానీ ఇదే దీన్నే తీసుకుందాం మన బాగా. సార్ స్వరం రాసుకున్నారా ఇప్పుడు? పాడండి అందరం, బెలియ గారు పాడండి. గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ మా ప ద ని ల ద ప ప మ మ గ రే రే ప. యేసుని ప్రేమను నే మారకను నిప్పుడు దలచవేయో మనసా, యేసుని ప్రేమను నే మారకను నిప్పుడు దలచవేయో మనసా, వాసిగనాతని వరనామం వదలక పొగడవేయో మనసా. అది మేము పాడిందే, మీరేమో కొంచెం అటు ఇటుగా. ఆశీర్వాదం గారు మీరు పాడినది. యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవేయో మనసా, వాసిగనాతని వరనామమునందు మనసా. అదే రాగం కొంచెం అటు ఇటుగా ఉంది,
ఆశీర్వాద గారు మీరు పాడండి. తెలుసేమను మారకను ఎప్పుడు తల సమీము మనసాడు. మీరు వేరే పాడతారు, రకరకాల పాడుతున్నారు, కానీ ఒరిజినల్గా ఇదే ఇది. దీన్నే బేసిక్గా తీసుకుంటారు. యేసుని ప్రేమను నీ మారకను ఎప్పుడు తలచవేయో మనసా, నాని 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 నరి నరి నని నని నాని అన్నా. ఇది సో ఈ స్వరం రాసుకున్నారా? గమ ప ప ప ప మ గ మ ప అంటే మనకి స్వరం ప్రాక్టీస్ కి పనిచేస్తుంది ఒక లెసన్ లాగా. ఇది ఒక లెసన్, ఆంధ్రప్రదేశ్ క్రీస్తు కీర్తనలు అన్ని కూడా లెసన్ లా పనిచేస్తున్నాయి మనకి. స్వరాన్ని స్వరం పాడుకోవడానికి చూసి పాడేది నాన్న గారు. గమ ప ప ప ప మ గ మ ప ప ప ప మ ప గ ని గ గ ప ప మ గ మ రి ని ప ప ప మ మ గ గ గ మ గ రి స రి ని స రి గ రి ప మ ప. అది ప్రతి మధ్యమం ని స రి గ రి ప మ ప గ మ గ రి స గమ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మ ప ద ని ద ద ప మ మ గ మ ని ప ద ని ద ద ప ప మ మ గ రి మ ప ద ని ద ద ప ప మ మ గ రి రి ప ప ప ప మ రి ప ప ప మ మ గ గ గ మ గ రి స రి ని స రి గ రి ప మ ప గ మ గ రి స అది అది రావాలి. ఇంకా స్వరం చూసి పాడాలి మరి ఇప్పటికీ అని అని శంకరాభరణ స్వరాలే కదా ఒక నీ తప్ప. సరే అది రీ పాప అది ఒకసారి గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ. అక్కడ వరకు ఒకేనండి. ప ద ని ద ద ప ప మ మ గ రి అది మాత్రం కైశక నిషాదం. మ ప ద ని ద ద ప ప మ మ గ రి రి ప ప ప మ మ గ గ గ మ గ రి స ని. ఇందులో కాకాల నిషాదం ని స రి గ రి ప మ ప అది ప్రతి మధ్యమం. మ ప గ మ గ రి స తెలుసా కవిత ఈ కీర్తన తెలుసు కదా విన్నావా? వేరే స్టైల్ అండి. ఇందాకలా బ్రదర్ చెప్పారు కదా అలా పాడు 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 అదే అదే మన విక్కీ చెప్పింది అదే పాడు. యేసు ఇప్పుడు మరి ఈ కొత్త దీనిలో పాడమంటారండి? ఇదే పాడాలి. గమ ప ప ప ప మ గ మ ప ప ప మ మ మా ప ద ని ద ద ప మ ప ప ప గ మ ప ప ప ప మ గ మ ప ప ప ప మ. అక్కడ వరకు ఓకేనా? మా ప ద ని ద ద ప ప మ మ గ రి మా ప ద ని ద ద ప ప మ మ గ రి రి ప ప ప మ మ గ గ గ మ గ రి స రి ని స రి గ రి ప మ గ మ గ రి స ని స రి గ రి ప మ ప ని స రి గ రి ప మ ప గ మ గ రి స.
గమ ప ప ప ప మ గమ ప ప ప ప మ మా ప ద ని ద ద ప ప మ మ గ రే రే ప ప ప మ మ గ రే 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 స రే గ స మ గ రే స ప్రాక్టీస్ చేయండి. అది అలవాటు అయిపోయింది ఆ పాట. అది ఒకసారి అది ఇది కన్ఫ్యూజన్ అండి. యేసుని ప్రేమను నీ మరకము నీ పుడు తల చవియో మనసా తల చవియో మనసా యేసుని ప్రేమను నీ మరకము నీ పుడు తల చవియో మనసా వాసిగరాతని వదలక పొగడేసుని ప్రేమను నీ మారకను నిప్పుడు తలచవేయో మనసా. ఏదో జాతి గీతం ఉంది, ఉదయం పిల్లలకు నేర్పాను ఇది. జయ జయ ప్రియ భారత పిల్లలు చాలా బాగా పాడుతున్నారండి. పిల్లలు పిల్లలకు నేర్పాను, ఉదయం నేర్పుతున్నాను ఇది. అసలు పిల్లలు చాలా బాగా పాడుతున్నారండి, నేను విన్నాను పిల్లలది ఎపిసోడ్. అదే అదే చాలా బాగా పాడుతున్నారు పిల్లలు. అసలు జయ 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 కూడా విన్నానండి, ఆ పాట కూడా విన్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కూడా అవి కూడా నేర్చుకోవడం బెటర్. ఇక్కడ కూడా భక్తి గీత అదే ఎప్పుడైనా జయ జయ ఆ ట్యూన్ ఇది. ఇప్పుడు నువ్వు పాడేది అది దగ్గరగా ఉంటది. జయ 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 ప్రియ మానేశాను ఆ ట్యూన్ నాకు తెలుసు. అదేలేండి రెండు సిమిలర్ నీ మరకను కొంచెం కన్ఫ్యూజన్ అండి సాంగ్. రెండు కూడా కొని రాద్దాం. ఎవండి బిల్లయ్య గారు? యేసుని ప్రేమను నీ మరకను ఎప్పుడు తలచవేయో మనసా. అదొకటి. యేసుని ప్రేమను నీ మరకను ఎప్పుడు తలచవేయో మనసా. ఇది ఒరిజినల్ అనుకోని నానని నానరి నేని నని హరి నరి నని నని ఓ మనస. ఓకే ఎనివే ఇది దీన్ని కూడా స్వరంగా ప్రాక్టీస్ చేయండి ఆనంద్ గారు. గమ ప ప ప ప మ గమ ప ప ప ప మా పద నీ ద ద ప ప మ మ గ రే. ఎందుకంటే దీనిలో ఆ కైశిక నిషాదం ఉంది, కాకల నిషాదం ఉంది, ప్రతి మధ్యమం ఉంది. ఆ మూడు స్వరాలు అలాగా ఇది మిశ్రమ రాగంలా వస్తుంది. ప ప ప ప మ గ మ ప ప ప ప మ మా పద నీ చిన్నది అది కైశిక నిషాదం. మా పద నీ దద ప ప మ మ గ రే. ఓకే రే ప ప ప మ మ గ గ గ మ గ రే సన్ని. మళ్ళీ కాకల నిషాదం నీ సరి గరి పమ్మ ప్రతి మధ్యం మా ప గ మ గ రే సా. సౌమ్య ఇది విన్నావా?
యేసుని ప్రేమను నీ మారకను తెలుసా ఇది లేదా వేరే ట్యూన్ అదే నాకు తెలుసా పాడు పాడు మైక్ 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 ఓకే ఇందాక కవిత అంటే పాడారు కదా సేమ్ ఆ ట్యూన్ లోనే నాకు తెలుసా ఇది ఇది మాత్రం స్వరంగా నేర్చుకోండి ఇది స్వరం లాగా స్వరానికి గమ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మా ప ద ని కై సెకనేషన్ మా ప ద ని ద గ ప ప మ మ గ రే రే ప ప ప మ మ గ గ గ మ గ రే స ని కాకలేషన్ నిసరి గరి పమ్మా రి పమ్మా గమ గరేస మధ్య స్థాయిలోనే చేశాడు ఆయన ఇదే ఒరిజినల్ సాంగ్ అది కాదు ఎందుకంటే తెలుస్తుంది కంపోజిషన్ యొక్క స్టైల్ తెలుస్తుంది వీళ్ళ కంపోజిషన్ అదే గమ ప ప ప ప మ గ మ ప ప ప ప మ మా ప ద ని ద ద ప ప మ మ గ రే రే ప ప గ మ గ రే స ని ని స రి గ రి ప మ ప గ మ గ రే స ఇదే ప్రాక్టీస్ వెరీ గుడ్ ఓకే సార్ బిలియా గారు మధ్య మధ్య స్థాయిలో చేశాడు చక్కగా అందుకే అందుకే ఇది నేను కరెక్ట్ అని చెప్పింది యేసుని ప్రేమను ఆయన చేసింది అదే సరే మరి 10:40 అయిపోయింది రేపు 50th డే చాలేం గారు రేపు 50వ రోజు 50వ క్లాస్ రేపు 50వ క్లాస్ 50వ క్లాస్ కాబట్టి 50th క్లాస్ కావాల్సిన గ్రీటింగ్ కార్డ్స్ ఎవరైనా రాసి రేపు డిస్ప్లే చేస్తారని చూస్తున్నాను ఒక కవిత గాని 50 క్లాసుల మీద ఒక కవిత కవితపై వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి కవిత గారు కవిత రాస్తారా కవిత గారు కవిత రాస్తారా రాస్తారండి ఆంధ్ర కవిత అయినా రాస్తారు పాట అయినా పాడతారు ఆంధ్ర ఈ రాత్రి కూర్చొని 50 రోజులు 50వ క్లాస్ కోసం ఏమని ఏమని స్తుతించాలి ప్రభువా 50వ క్లాస్ కోసం అలాగే రాశారు ఆయన ఫస్ట్ లైన్ ఇచ్చాను సార్ ఫస్ట్ లైన్ ఇచ్చాను ఏమని 50వ క్లాస్ కోసం అలాగే వండర్ఫుల్ అండి నిజంగా ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా రేపు రేపు ముచ్చరించుకుందాం అందరం కీర్తన పాడుకోవడం ముచ్చరించుకోవడం అందరూ అందరు ఉండాలి రేపు అందరూ మిస్ అవుతా రేపు గ్రూప్ ఫోటో తీసుకోవాలండి గ్రూప్ ఫోటో ఈ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ని కూర్చోబెట్టుకుంటే బాగుంటది సార్ రేపు రేపా అయితే అందరూ రేపు క్లాస్ ఉండకపోవచ్చు అంటే ఉంటది కానీ మనం అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఏ సార్ అందరికి మళ్ళీ ఇన్విటేషన్ పంపండి అందరికి అందరికి పోస్ట్ చేయండి అందరూ వచ్చేటట్టు చూద్దాం రేపు అందరు వీడియోలో కనిపించాలి అది తర్వాత అండి అందరూ మీ స్టేటస్ లో పెట్టండి అది ఇన్విటేషన్ ఆల్రెడీ ఇచ్చాం కదండి అది రేపు మార్నింగ్ కూడా మీ స్టేటస్ ఈ రోజు పెట్టారు గ్రూప్ లో పెట్టారు అది గ్రూప్ లో పెట్టాము అందరికి పెట్టామండి గ్రూప్ లో చూడలేదండి నేను లేదు సార్ గ్రూప్ లో పెట్టలేదు సార్ అయ్యా ఓకే ఓకే మీ స్టేటస్ పెట్టున్నారు గ్రూప్ లో పెట్టలేదు సార్ మీరు పెట్టండి గ్రూప్ లో అలాగే సార్ పెట్టి అందరూ ఉన్నాయి అంటే ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం దేవుడు ఇచ్చింది ఇలాగా కదా రోజుకి 30-40 మంది ఇలాగ వింటున్నారు అంతేకాదు బయట చాలా మంది అందుకే పాడేటప్పుడు జాగ్రత్తగా పాడండి అని చెప్తున్నాను వినేవాళ్ళు ఎక్కువ కదా తప్పులు నేర్చుకోకుండా అది ఆశీర్వాదం గారు
నిజంగా ఇది చాలా గొప్ప దినం. మన ఇంకా మన పెద్దలందరిని ఆహ్వానిద్దాం రేపు. అందరు డాక్టర్ గారు అందరు వచ్చినట్టు చూడండి. శాలిం గారు అలాగే సార్, రేపు ప్రేయర్ మీటింగ్ లో కూడా చెప్దాం. శ్రీ ప్రకాష్ గారు అందరు లేరా? ఆయన ఏదో ఏమో తెలియదండి, ఆయనకి ప్రేయర్స్ ఉంటాయి అనమాట, కొంతమంది ప్రేయర్స్ పిలుస్తుంటారు. అయినా రేపు స్పెషల్ గా పిలుద్దాం అండి. పిలుద్దాం తప్పకుండా అందరినీ. ఓకే మరి అయితే ప్రేయర్ లాస్ట్ ప్రేయర్ చేసేయండి. చేయించేసి ఎవరు చేస్తారు సార్? ఎవరు చేస్తారండి? మన చేయండి బెల్లియ గారు చేయండి లాస్ట్ ప్రేయర్. ప్రార్థించుకున్నా. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామంకు స్తోతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, సర్వశక్తి మంత్ర ఆది సంభూతుడా, మహింగళ రాజా, నీ నామకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ నామకు స్తుతి, మా గత ప్రభావములు నీకే చెల్లునుగాక సర్వేశ్వర. ఈ యొక్క సంగీత అభ్యాసం తండ్రి, ఈ యొక్క దినము 49వ దినమును మేము ఆచరించుకొని అనేకమైన విషయాలను మేము నేర్చుకొని తండ్రి రేపటి కొరకు సిద్ధపడేలాగున కృప చూపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. సర్వాధికారి, మమ్మల్ని ఈ యొక్క సంగీత అభ్యాసంలో నడిపిస్తున్న ఇరువురు బిడ్డలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. వారి యొక్క సమర్పణ భావమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. వారి యొక్క విలువైన సమయమును వెచ్చించి తండ్రి, విలువైన విద్యను తండ్రి, ఓ సర్వశక్తి మంత్ర మా మీద దారపోస్తూ ఉంటున్న విధానం నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మాకు కొన్ని మెలకువలు నేర్పాలని తండ్రి, తద్వారా సరైన విధానంలో దేవుని గణపరచాలన్నది తండ్రి వారి ఉద్దేశం అయి ఉంటున్నది. సర్వశక్తి మంత్ర తండ్రి, నీవు స్తుతులు కోరే దేవుడవు తండ్రి, ఆరాధన కోరే దేవుడవు తండ్రి. నీకు ఆరాధన అంటే ఎంతో ప్రియమైనది సర్వశక్తి మంత్ర తండ్రి. ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా తండ్రి దూతలు ఎల్లప్పుడూ తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారని తండ్రి, ఓ సర్వశక్తి మంత్ర అని యొక్క వాక్యంలో సెలవిచ్చి ఉంటున్నావు తండ్రి. అలాంటి గొప్ప ఆరాధనకు మేము సిద్ధపడగలుగున్నట్లు నీ కృప చూపించండి తండ్రి. ఓ సర్వాధికారి, ప్రతి విషయంలో తండ్రి, పాట రాగంలో కానీ శృతుల్లో కానీ తండ్రి, స్వరములు పలకడంలో కానీ తండ్రి, మాలోని ఆ ప్రతి విధమైన అపశృతను మీరు తొలగించి తండ్రి క్రమముగా తండ్రి నీ కొరకు సిద్ధపరచండి సర్వాధికారి. కృప చూపించండి, బలపరచండి తండ్రి. సర్వశక్తి మంత్ర తండ్రి, ఈ యొక్క విద్యను మాకు దారపోస్తూ ఉంటున్న తండ్రి, నీ యొక్క ప్రియ దాసు తండ్రి మహర్షి గారిని బట్టి తండ్రి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి తాను ముందుండి నడిపిస్తూ సైన్యాధిపతిగా నడిపిస్తున్న తండ్రి శాలిం ఇజ్రాయెల్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి సర్వశక్తి మంత్ర. వారి మధ్యలో ఉన్న సమన్వయమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం, స్నేహంను బట్టి నీకు స్తోత్రం. ఒకరికొకరు తండ్రి ఆలంబనగా ఉంటూ తండ్రి ముందుకు నడుస్తూ మమ్మను నడిపిస్తూ ఉన్న విధానము ఎంతో అమోఘమైనది సర్వశక్తి మంత్ర. చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు ఏర్పరచుకునే తండ్రి లోకంలో ఉంటున్నాము సర్వాధికారి, అయినా కూడా తండ్రి నీ యొక్క ప్రియమైన బిడ్డలను తండ్రి మా కొరకు సిద్ధపరిచి వారిని పరిశుద్ధపరిచి అనేకమైన గీతలు అనేకమైన కీర్తనలు మేము నేర్చుకునే భాగ్యం, వాటి స్పష్టంగా పలకడంలో ఉన్న ఆ యొక్క మర్మమును మేము తెలుసుకోగలిగే భాగ్యము మాకందరికి అనుగ్రహించి ఉంటున్నావు సర్వాధికారి. వస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి విద్యార్థిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఓ సర్వాధికారి, ఇది తండ్రి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో యుగములుగా, శతాబ్దాలుగా తండ్రి మాకు దూరమైన తండ్రి విద్య ఇది సర్వశక్తి మంత్ర. ఆ యొక్క విద్య తండ్రి మహర్షి గారి ద్వారా మాకు లభించిన విధానము ఎంతో గొప్పదై ఉంటున్నది సర్వశక్తి మంత్ర. ఈ యొక్క అవకాశమును మేము వినియోగించుకొని సరైన విధానంలో తండ్రి ఈ యొక్క విద్యను అభ్యసించి తండ్రి నిన్ను మహిమపరిచి ఘనపరి బిడ్డ తీర్చిదిద్దని మా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.
పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడండి వర్ధిల్ల చేయునుగాక ఆమేన్. Hallelujah, 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 గ్రీటింగ్ కార్డ్ రాసుకొని రండి, ఒక చిన్న కవిత, చిన్న పాట, ఫీడ్బ్యాక్ అంతా. ఓకే కవిత రైట్.